మిషన్ ఫింగర్ లింక్స్ పథకం క్రింద గోదావరి నదిలో రిజర్వాయర్లలో చేప పిల్లను వదిలిపెట్టడం జరుగుతోందని మంత్రి తానేటి వనిత అన్నారు. గోదావరి నదీ పరివాహక ప్రాంతాల్లో మత్స్యకారుల కుటుంబాలకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. కొవ్వూరు గోష్పాద క్షేత్రం వద్ద గల గోదావరి నదిలో మంత్రి చేప పిల్లలను వదిలిపెట్టారు. జలాశయాల్లో సుమారు 20 లక్షల చేప పిల్లలను వదలడం జరుగుతోందన్నారు. ఇలా చేయడం వల్ల మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడుతుందని, వారి కుటుంబ పోషణకి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తానేటి వనిత కొనియాడారు. కొన్ని అంటే ట్రాన్స్పోర్ట్ లో మేడం కొంచెం స్ట్రెస్ అవుతున్నాడు. రోడ్ ఒకటి బాగాలేదు. బతుకుంది మేడం. పాఠశాలలో ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుండి మరి మత్స్యకారులందరికీ కూడా వాళ్ళ జీవనోపాధి కోసం, వాళ్ళ జీవనోపాధిని మెరుగుపరచడం కోసం ఈరోజున ఇక్కడ 6 లక్షల చేప పిల్లలు అంటే చిన్న సీడ్స్ తీసుకొచ్చి ఇక్కడ వదలడం జరిగిందండి. ఇవన్నీ కూడా పెద్దగా అయిన తర్వాత సాధారణంగా మత్స్యకారులందరూ కూడా గోదావరిలో వేటకు వెళ్ళినప్పుడు వాళ్ళ జీవనాన్ని గడపడానికి వాళ్ళ వృత్తిగా భావించే ఆ వేట ద్వారా ఆ చేపలన్నీ కూడా పట్టుకుని వాళ్ళందరూ కూడా వాళ్ళ కుటుంబ పోషణకు ఉపయోగించుకోవడానికి ప్రభుత్వం చేపడుతున్న ఒక బృహత్తర కార్యక్రమం అండి ఇది. గోదావరిలో ప్రతి మెయిన్ పాయింట్ ఏదైతే ఉందో అక్కడ ఈ సీడ్ని వదిలి అక్కడ ఈ గోదావరి మీద ఎవరైతే జీవనం సాగిస్తారో మత్స్యకారులుగా ఉన్న వారందరికీ కూడా ప్రభుత్వం భరోసాగా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.